ఇంకా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసంపై హిందువులు రగిలిపోతున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడానికి ఒక వర్గం తెగపడుతుంది అని చెప్పి ఆందోళన పడే పరిస్థితి, హిందువుల మనోభావాలు కోట్లాది మందిని ఈరోజు ఆడుకునే పరిస్థితిలో ఉంది అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే ఇష్యూపై ఈనాటి స్పెషల్ డిబేట్ని కొనసాగిద్దాం. మనతో పాటుగా డిబేట్లో పాల్గొంటున్నారు డాక్టర్ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు, ప్రముఖ రచయిత ఆధ్యాత్మికవేత్త డాక్టర్ భాస్కర్ రాజు గారు, ఆధ్యాత్మిక పరిశోధకులు రావినూతల శశిధర్ గారు, విహెచ్పి అధికార ప్రతినిధి రామకృష్ణ శర్మ గారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జరిగిన సంఘటన చూస్తున్నాం గత 2 రోజుల నుంచి. 23 విగ్రహాలని విచక్షణ రహితంగా వాటిలో కళ్ళు పీకి ముక్కు చెడగొట్టి కళావిహీనంగా చేసే పరిస్థితి, అంటే హిందువులు ఎంతో పవిత్ర భావంతో ప్రతినిత్యం ప్రార్థనలు చేసి పూజించుకుండే విగ్రహాలు ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? చాలా దుర్మార్గ పని అండి, ఇది అసహనంతో కూడిన పని. ఇంత మనకు భారతదేశంలో హిందువుల్లో సహనం ఉంది, సహనం ఉన్నందువలననే ఇతర మతాల వారికి మొట్టమొదటి చోటు ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చి మాకు స్థలం ఇమ్మంటే మన రాజులు ఇచ్చారు. ఈ సహనభావం మనలో మన సంప్రదాయంలో మౌలికంగా ఉంది, ఎందుకంటే ప్రపంచమంతా భగవంతున్నాడు, అందరి హృదయాల్లో భగవంతుడున్నాడు. కనుక మనకి మతం ఏది అంటే ధర్మం ఏది అంటే మన సాధన ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేయడం, అదే సాధన. ఓకే, కానీ కొందరు ఇతరులను పీడించడమే ఓ మతంగా, ఇతర మతాలను ధ్వంసం చేయడమే ఓ మతంగా కొందరు పెట్టుకుంటున్నారు. ఆ ఇతర మతాలను ధ్వంసం చేయడం అంటే అది నీచము అని వాళ్ళు అనుకోవట్లేదు. ఆ అనుకోకపోవడానికి ఇది నిదర్శనంగా కనపడుతుంది. లేకపోతే మనం ఒకళ్ళ జోలికి పోవటం లేదు, ఒకళ్ళని తిట్టడం లేదు, మనం ఏదో మన దారిని మనం మన జీవనం సాగిస్తూ మనం దేవతారాధన చేసుకుంటున్నాం. కానీ ఇది అసహనంతో కూడిన పని, ఇలాంటి ధోరణి ఇక్కడ రాకూడదు, దీన్ని క్షమించకూడదు, దీన్ని వెంటనే నియంత్రించాలి, అధికారులు నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది బుద్ధిపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా చేసిన పని కనుక, ఎందుకంటే ఎవరైతే ఆ పని చేశారని అంటున్నారో వాళ్ళు రాత్రి చేశారు, ఎవరికి తెలియని సమయంలో ముసుగు వేసుకు చేశారు. అంటే అది వాళ్ళకి ఆలోచన బాగా ఉంది. ఆ ఆలోచనతో వాళ్ళు చేశారు కనుక దాన్ని నియంత్రించాలి. నియంత్రించకపోతే ఈ పోకడ పెరిగే ప్రమాదం ఉంది, పెరిగినట్టయితే అల్లకల్లోలం వస్తుంది. ఎందుకంటే మనం మన దారిలో మనం ఉండడం తప్ప ఒకరిని బాధించడానికి అలవాటు పడలేదు, అసలు మనకు ఆ ప్రవృత్తి లేదు మనసులో. కానీ ఇప్పుడు ఇటువంటి ప్రవృత్తి వల్ల ఏమవుతుందంటే ప్రశాంతంగా ఉండేవాళ్ళు కూడా తిరగబడే పరిస్థితి వస్తుంది, అది దేశం యొక్క కల్లోలానికి కారణమవుతుంది. కనుక వెంటనే అధికారులు పూనుకొని ఎక్కడ దీని మూలం ఎక్కడ ఉంది, ఎవరు ఈ పని చేశారు, ఎవరు ఈ ప్రణాళికతో ఉన్నారు, వాళ్ళని పట్టుకొని శిక్షించాల్సిన అవసరం ఉంది. దాన్ని హృదయపూర్వకంగా జన హిందువులందరూ కోరతారు, ఎందుకంటే మౌనంగా ప్రశాంతంగా ఉన్న వాళ్ళ మనసుల్లో గుండెల్లో ఇది ఒక ముల్లులో గుచ్చుకుంది. అందుకని వెంటనే శిక్షించాల్సిన అవసరం. తూర్పుగోదావరి జిల్లాలో విగ్రహాల ధ్వంసంపై స్పెషల్ డిబేట్ని కొనసాగించే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకు. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. శశిధర్ గారు, చూస్తున్నాం తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సంఘటన, ఈరోజు హిందువుల మనోభావాల్ని అందరినీ కూడా దెబ్బతీసే విధంగా జరిగిన దుశ్చర్య, దీనికి ఒక మతి స్థిమితం లేని వ్యక్తి చేశాడు అని మాట్లాడే పరిస్థితి అధికారులు పోలీసులు. 23 విగ్రహాలని మతి స్థిమితం లేని వ్యక్తి, ఒక ల్యాప్టాప్ యూజ్ చేసే వ్యక్తి, ఒక సెల్ ఫోన్ యూజ్ చేసే వ్యక్తి, ఫేస్బుక్ యూజ్ చేసే వ్యక్తి చేసేరు అని అనుకోవచ్చా? పిఠాపురంలో 23 విగ్రహాలను పూజించుకునేటువంటి విగ్రహాలను హిందుత్వాన్ని ద్వేషించేటువంటి శక్తులు దాడులు చేసి ధ్వంసం చేసిండ్రు. ఇంతకుముందు స్వామీజీ అన్నట్టు హిందూ సమాజం అంతా కూడా నిందితులకు శిక్ష పడే వరకు కూడా ఖచ్చితంగా రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మతి స్థిమితం లేని వ్యక్తి అని చెప్తున్నటువంటి ప్రభుత్వం మత పైత్యంతో వ్యవహరిస్తూ ఉంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత పైత్యాన్ని నరనరాన ఒంటికి పట్టించుకొని, మనం చూస్తాం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా మత మార్పిడి మాఫియా రెచ్చిపోయి దాడులు చేసి దేవాలయాల మీద, అదేవిధంగా హిందూ సమాజం మీద దాడులకు పాల్పడిందో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కంటే ముందు హిందూ సమాజాన్ని కొంచెం నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఏ విధంగా హిందువులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, దేవాలయాల పవిత్రతను దెబ్బతీయడానికి చర్చి ఏ విధంగా కుట్రలు చేస్తూ ఉంది. ఇదే కాకినాడలో దుర్గా నవరాత్రి ఉత్సవాలకు ఒకరోజు ముందు 80 దుర్గామాత ఉత్సవ విగ్రహాలను
అత్యంత దారుణంగా ధ్వంసం చేసిపోయింది. ఇప్పటి వరకు ఆ కేసులో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఆ కేసును కూడా తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఈరోజు పిఠాపురం లోపల పుణ్యక్షేత్రం లోపల ఈరోజు 23 విగ్రహాలను ధ్వంసం చేస్తే వరుసగా 2 రోజులు, మొదటి రోజు కొన్ని ధ్వంసమైనటువంటి ఆరోపణలు, స్వయంగా అక్కడ ఉన్నటువంటి ఒక దేవాలయం చైర్మన్ మన ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ నేను చూసినా, పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. కంప్లైంట్ ఇవ్వాలని పోతే పోలీసులు బెదిరించేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఓవరాల్గా ప్రభుత్వం ఇది దాడే కాదు, ఏదో పిచ్చి పని అని చెప్పేటువంటి ప్రయత్నం మతపైచ్యం ఎక్కినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఇంత ఘోరం అంటే సంఘటన జరిగి ఇన్ని రోజులు అవుతా ఉంది. పార్టీ జెండాల దిమ్మెలు గుల్తే మీరు యాక్షన్లు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సినిమా హీరోల ఫ్లెక్సీలు ఒకరికొకరు అభిమానులు దించుకుంటే దాని మీద చర్యలు ఉన్నాయి. కానీ మొత్తం హిందూ సమాజం మేము దేవుళ్ళను మేము పూజించుకునేటువంటి దేవుళ్ళను అత్యంత హీనంగా మనం చూసిన ఆ దృశ్యాలు చూస్తేనే కళ్ళపై నీళ్లు వస్తూ ఉన్నాయి. ఆ రకంగా అవమానిస్తే కూడా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేదు. స్వయంగా ఎమ్మెల్యేలు ఎంపీలు చూడండి, గూగుల్ సెర్చ్లో కొట్టేస్తే ఏ విధంగా చర్చిలలో పోయేసేసి ఉద్రేకపూరితమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తున్నారు. మీరు మన ప్రభుత్వం వచ్చేసింది, మీరు మత మార్పులు చేయండి, మీరు ఏం చేసినా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పేసి స్వయంగా ఎమ్మెల్యేలు ఎంపీలే చర్చిలలో ఫాస్టర్ల అవతారం ఎత్తేసారు. అది ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోపల పరిస్థితి. ఆ రకంగా మనం చూసినాం, చీఫ్ సెక్రటరీని బదిలీ చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడాలని చెప్పేసి చీఫ్ సెక్రటరీ ఒక అడుగు ముందుకేస్తే గొప్పలుగా ప్రకటన చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వం, శ్రీశైలంలో వివాదం జరిగిన తర్వాత శ్రీశైలంలో కూడా ఇవాళ అన్యమతస్థులు దేవాలయం యొక్క పవిత్రతను దెబ్బతీయాలని చూసేస్తే అక్కడ హిందూ సమాజం స్పందిస్తే రాత్రికి రాత్రి మేము చర్యలు తీసుకుంటామని తాత్కాలికంగా ప్రకటన చేసినటువంటి ప్రభుత్వం, జీవోలు చేసినటువంటి ప్రభుత్వం, ఆ జీవోలను అమలు చేయాలని చూపినటువంటి చీఫ్ సెక్రటరీని మధ్యరాత్రి బదిలీ చేస్తే చర్చిలలో కేకులు కట్టాయి. ఓపెన్గా వాళ్ళు బాహటంగా చెప్పుకుంటున్నాడు, మా రాజ్యం వచ్చేసింది, మా యేసు రాజ్యం వచ్చేసేసింది, మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యం వచ్చేసింది, మాదే పాలన అనేటువంటి విషయం చాలా స్పష్టంగా వాళ్ళు ఓపెన్గా చెప్పుకుంటున్నారు, ఎక్కడ దాపెట్టుకుంటలేరు. కాబట్టి ఈరోజు ఏదైతే పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలా, గతంలో ఈ రకంగా దాడులకు ఎందుకు పాల్పడుతున్నారంటే ఇదే కాకినాడలో మీరు ఇప్పటివరకు దుర్గామాత విగ్రహాలను ధ్వంసం చేసినటువంటి వాళ్ళను ఆ కేసును మీరు తప్పుదారి పట్టించారు, ఈరోజు పిఠాపురం కేసును తప్పుదారి పట్టిస్తున్నారంటే మీరు కూడా ఈ దుండగుల కొమ్ముగాయాలని అనుకుంటున్నారా? ఇలాంటి దాడులను పరోక్షంగా మీరు ప్రోత్సహించాలని అనుకుంటున్నారా? ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పాలి, పోలీసులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారు. నిజంగా అక్కడ ఉన్నటువంటి భక్తులు నిజంగా ఇది హిందువుల యొక్క సహనాన్ని పదే పదే పరీక్షించడమే. ఇది హిందువులు ఎవరు తెరబోతలేరు. హిందువులు ఏం ఇతర ప్రార్థనా మందిరాలను ఇతర మతాలను అన్నింటిని కూడా గౌరవిస్తున్నారు. మెజార్టీ ప్రజలైనప్పటికీ కూడా మైనార్టీలను కూడా స్వేచ్ఛగా మనం వాళ్ళ యొక్క ఆరాధన పద్ధతులను వాళ్ళ దేవీదేవతలను కూడా గౌరవిస్తూ ఉంటే ఈరోజు ఇంత బరిదగించి దాడులు చేస్తున్నారంటే తప్పకుండా దీని వెనకాల పెద్దల హస్తం ఉంది. పెద్దల హస్తము ఉన్నది కాబట్టే ఈ బరిదగింపు దాడులకు పాల్పడుతున్నారు. దీనిపైన వాస్తవంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేయించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. రైట్, ఇక దేవతా విగ్రహాల ధ్వంసంపై చర్చను కొనసాగించే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. భాస్కర్ రాజు గారు, చూస్తున్నాం ఇన్ని రోజులైనా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి, 23 విగ్రహాలు ధ్వంసం చేస్తే దానిపై అధికారులు దీన్ని ఇష్యూ చేయొద్దు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరన్నా వెళ్ళి ఈ రకంగా ఇంత దారుణం జరిగింది, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎవరు చేశారు, ఇది పూర్తిగా దాన్ని వెలుగు చూపించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తుంటే ఇది మతి స్థిమితం లేనోడు చేసాడు అని సింపుల్గా తీసుకోవడమే కాకుండా దీన్ని పెద్దగా ఇష్యూ చేయకండి, ఇందులో ఏమీ లేదు అని మాట్లాడే పరిస్థితి ఎలా చూడాలి? ఇది చాలా పెద్ద కుట్రగానే చూడాలి మనం ఈరోజు. అయితే దురదృష్టం ఏంటంటే ఒక భారత్ టుడే మాత్రమే ఇలాంటి న్యూస్ని కవర్ చేస్తుంది, ఏ ఛానల్ కూడా కవర్ చేయట్లేదు. అంటే మీడియాలో కూడా ఎంత పక్షపాతం ఉందో దీన్ని బట్టి మనం గుర్తు చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎవరు ఆ విగ్రహాలని విరగొట్టారు అనేది కూడా డిస్క్లోజ్ అవ్వట్లా. అంటే ఇప్పుడు అతడికి మతి స్థిమితం లేదు అని ఈ ఇన్వెస్టిగేషన్ కూడా తప్పుదోవ పట్టించడం, లేకుంటే కేసులు పెట్టాలని
పోలీస్ కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేయాలని అనుకున్న వాళ్ళను బెదిరించడం, ఇంతవరకు పరిస్థితి వెళ్తుంది అని అంటే బహుశా ఆంధ్రప్రదేశ్లో బైబిల్ రాజ్యం వచ్చేసిందేమో అని నేను అనుకోవాలి. నేను బైబిల్ని స్టడీ చేసిన వాడిగా కొన్ని విషయాల్ని చెప్తానండి. ఇలా జరగడం అనేది ఆంధ్రప్రదేశ్లో కొత్త కాదు. ఈవెన్ మనం బైబిల్ని పరిశీలించినా బైబిల్లో కొన్ని నిర్గమకాండం అని కొన్ని అధ్యాయాలు ఉంటాయి. దాంట్లో వాళ్ళ దేవుడు ఏం చెప్తాడంటే పేగన్స్ అని ఉండేవాళ్ళు అక్కడ. సో ఆ పేగన్స్ వాళ్ళ విగ్రహాలని విరగొట్టాలి, వాళ్ళ ధ్వజస్తంభాలను విరగొట్టాలి, దాన్ని అగ్గితో కాల్చాలి అని వాళ్ళ దేవుడే చెప్తాడు. అంటే ఇలాంటి పుస్తకాలు చదివిన వాడు మరి పిచ్చివాడు కాకుండా ఏమవుతాడండి? వాడు ఖచ్చితంగా పిచ్చివాడే. పోతే ఆ పిచ్చి అంతా వచ్చింది ఈ బైబిల్ అనే బుక్ నుంచి. సో పోనీ ఈ గ్రంథంలో మాత్రమే ఉందా అని చూస్తే, మనం క్రిస్టియానిటీ చరిత్రను చూసామనుకోండి, రోమన్ రాజులు కూడా క్రైస్తవానికి మారారు. అది ఎప్పుడంటే 325వ సంవత్సరంలో. సో అప్పటి వరకు అసలు క్రైస్తవం అనేది ఒక కల్ట్గా కొందరు మాత్రమే ఫాలో చేసేవారు. ఎప్పుడైతే ఈ రోమన్ రాజులు క్రైస్తవాన్ని ఆఫీషియల్గా డిక్లేర్ చేశారో, డిక్లేర్ చేసిన వెంటనే ఈ క్రైస్తవ వీధి కుక్కలు అంటాను వీళ్ళని, వీళ్ళు వెళ్ళి ఏం చేశారంటే అక్కడ ఉన్న పేగన్ విగ్రహాలని, అంటే రోమన్ దేశంలో కూడా విగ్రహాలు ఇవన్నీ ఉండేవి, వాళ్ళని ధ్వంసం చేయడం, అంటే అన్ని విరగొట్టాడు. అంటే అక్కడ శనిదేవుడి విగ్రహ శని గుడి ఉండేది, అలాగే ఎన్నో గుళ్ళు ఉండేవి, వాళ్ళని అన్నింటినీ కూడా విరగొట్టారు. అంటే పరిస్థితి ఎంత ఘోరంగా అయ్యిందంటే రోమన్ దేశంలో చిన్నపిల్లలు ఆ విరిగిపోయిన విగ్రహాలతో ఆడుతుంటే, ఆ ఆడుతున్నందుకు ఆ చిన్నపిల్లలకి కూడా చంపేవాళ్ళు వీళ్ళు. అంటే అంత ఘోరమైన కాన్సెప్ట్ మనకి బైబిల్లో కనపడుతుంది. సో ఇదన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదో ఘోరం జరిగిపోతుందని మనం ఈరోజు అనుకుంటున్నాం. ఇది కొత్తగా జరిగింది ఏం కాదండి. ఈ పిచ్చి అనేది ఈ బైబిల్లో ఉంది. సో దీన్ని నేను పిచ్చి అన్నాను, నాలాంటి స్కాలర్ దీన్ని పిచ్చి అన్నాడు. దీన్ని రిలీజియస్ టెర్రరిజం అంటారు. ఇది ఇక్కడే కాదండి, ఇప్పుడు ఈవెన్ మనము నార్త్ ఈస్ట్కి వెళ్ళామనుకోండి, నాగాలాండ్లో, మణిపూర్లో, త్రిపురలో ఏవైతే క్రిస్టియన్ సంస్థలు ఉన్నాయో వాటిని టెర్రరిస్ట్ సంస్థలని కాంగ్రెస్ గవర్నమెంట్ బ్లాక్లిస్ట్ చేసింది. అంటే ఈవెన్ అది బీజేపీ గవర్నమెంట్ కూడా కాదు, అది వాళ్ళను తీవ్రవాదాల సంస్థలుగా డిక్లేర్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. అక్కడ ఎంత గౌరవం ఉందంటే విఘ్నేశ్వరుడి విగ్రహాలని అక్కడ కూడా విరగొడతారు, ఈవెన్ హిందువులను బతకనివ్వరు, ఈవెన్ ట్రైబల్స్ అంటే కొండలలో నివసించే వాళ్ళని కూడా ఎంతో ఇబ్బంది పెడతారు. ఈవెన్ మనకు తెలుసు ఒక రేర్ తెగేదో ఉంది, వాళ్ళు విష్ణువుని పూజిస్తారు అక్కడ. వాళ్ళు ఏంటంటే అంటే ఆ రాష్ట్రం నుంచి పారిపోయి వేరే దేశానికి వస్తే ఇస్కాన్ వాళ్ళు వాళ్లకు టీచ్ చేసి వాళ్ళకు శరణి ఇస్తున్నారు ఇప్పుడు. అంటే ఈ క్రైస్తవం అనే ఈ టెర్రరిస్ట్ మతం ఏదైతే ఉందో ఇది కొత్తగా ఇలాంటిది చేస్తుందని కాదు. బట్ నేను కోరుకునేది అదే స్కాలర్ ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ మరో రోమ్ రాజ్యంగా కాకూడదు. ఇది కాకముందే ప్రతి హిందువు, అంటే నేను హిందూ అంటాను, ఈ సెక్యులరిజం ఈ పెక్యులరిజం అనే ఇది మన జీన్స్కి సూట్ కాదండి. ప్రతి హిందూ కూడా బయటికి రావాలి, బయటికి వచ్చి దీన్ని ప్రతిఘటించాలి, కేసులు బుక్ చేయాలి, వాళ్ళని లోపలికి వేయాలి. కానీ నేను ఒక విషయంగా భయపడుతున్నానండి, ఈ గవర్నమెంట్ గనక కేసులు వీళ్ళ మీద బుక్ చేయకుంటే హిందువులు కూడా తిరగబడతారు, అప్పుడు నిజంగానే మత కలహాలు జరుగుతాయి. అప్పుడు ఈ రాజ్యాన్ని పాలించే ఎవరైతే రాజులు ఉన్నారో, వీళ్ళు రాజులే, ఎందుకంటే వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు కాదనిపిస్తుంది నాకు. ఒక మతానికి మాత్రమే కమ్ము కాస్తూ ఓపెన్గా డిక్లేర్ చేస్తున్నారు బైబిల్ రాజ్యం అని, అలాంటి వాళ్లకు దెబ్బ తగలక ముందే వాళ్ళు మేలుకుంటే మంచిదని నా అభిప్రాయం అండి. రైట్, రామకృష్ణ శర్మ గారు, చూస్తున్నాం ఇంత కళ్ళ ముందు ఇంత దుశ్చర్యలకు పాల్పడుతుందంటే, ఎవరో ఒకరి మీద నెపం పెట్టి చేతులు దులుపుకుండే ఈ సంస్కృతిని, ఈ పాలనని, ఈ అధికార గణాలని, ఈ పోలీస్ వ్యవస్థని ఎలా చూడాల్సి ఉంది? చాలా క్లిష్టమైన విషయం అండి. ఎందుకంటే దీని వెనకాల కొంత రాజకీయ బలం ఉంది అని చెప్పి ఇందాక వారు చెప్పారు. ఈ రాజకీయ బలం వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అధికారులను ఒత్తిడి చేస్తుంటారు, నువ్వు అలా వెళ్ళొద్దు ఇలా చెయ్యి అని. ఆ అధికారులు వాళ్ళ మాట వింటుండడం జరుగుతుంటుంది. దాంతో నిజంగా ప్రజాస్వామ్యములో ఉండవలసిన పరిస్థితి లేకుండా పోతుంటుంది. కానీ ఇప్పుడు అసలు ప్రజాస్వామ్య యొక్క లక్షణం ఏంటి? ఎక్కువ మంది ప్రజల చేత ఎన్నుకొనబడినా మొత్తం ప్రజలందరికీ బాధ్యత వహించాలి వాళ్ళు, లేకపోతే ఇంక ప్రజాస్వామ్యానికి అర్థమేమిటి? ఎక్కువ మంది 100 మంది ఉన్నారు, 100 మందిలో 51 మంది ఎన్నుకున్నారు,
ఆ 51 మందికిమే మేము కొమ్ము కాస్తాం, మిగిలిన 49 మందికి పీడిస్తాము అని అన్నట్లయితే అది ప్రజాస్వామ్యం అవ్వదు. ఏమవుతుంది, కేవలం ఒక పక్షానికి మాత్రమే వాళ్ళు ప్రతినిధులు అవుతారు. అందువలన రాజకీయ నాయకులు మనల్ని కొందరు ఎన్నుకున్నా అందరికీ మేలు ఆలోచించాలి. అప్పుడు ఏమవుతుంది, రేపొద్దున అందరూ వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు కేవలం మేము ఈ వేళకి మాత్రమే సపోర్ట్ చేస్తామంటే రేపొద్దున వాళ్ళందరూ తిరగబడతారు, వ్యతిరేకత ఏర్పడుతుంది, ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతుంది. కానీ ఇదేమాత్రం సరైన పద్ధతి కాదు. దీన్ని మరి రాజకీయ నాయకులు కాస్త పునరాలోచించుకోవాలి, అలాగే అధికారులు కూడా ఆలోచించుకోవాలి. అధికారులు పైవాళ్ళు ఏదో చెప్పారు కదా అని తమ బాధ్యతలను విస్మరించి ఏకపక్షంగా వ్యవహరించడం అది ఏమాత్రం సమంజసం కాదు. ఇది కేవలం స్వార్థం అవుతుంది, తమ ప్రయోజనాన్ని చూసుకున్నట్టు అవుతుంది తప్ప తమ ఉద్యోగానికి సక్రమమైనటువంటి న్యాయం చేసినట్టు అవ్వదు. అందువలన అధికారులు రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఎనాటి నుంచో ఉన్నటువంటి, ఇప్పుడు హిందూ దేశం కదా, ఇక్కడ వీళ్ళే ఉంటారు. ఈ హిందూ దేశంలోనే ఇటువంటి దుర్మార్గాలు జరుగుతుంటే నాయకులు ఊరికి అధికారులు దాన్ని పక్కపు దాన్ని పట్టేస్తే ఏమవుతుంది, ఇక కల్లోలానికి దారితీస్తుంది, మనసులు ఉడికిపోతున్నాయి. చాలా దుర్మార్గం ఇది. మనం ఎవరి దొరికి వెళ్ళాం, మనం ఎవరి దొరికి వెళ్ళట్లేదు, ఎవరిని పీడించట్లేదు. మన మానాన్ని మనం ఉంటున్నాం, మన మానాన్ని మనం ఉంటూ మన దైవాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ ధ్యానం చేసుకుంటుంటే మిమ్మల్ని మేము పీడిస్తాము అంటే వాళ్ళని ప్రభుత్వము అది అధికారులు కొమ్ము కాసి, కొంత రాజకీయ నేతలు కొమ్ము కాసి ఏమైపోతారు మామూలు మనుషులు. అది సంక్షోభానికి దారితీస్తుంది, ఇలా జరగకూడదు. మరి దీన్ని జరగకుండా జరగడానికి బాధ్యులు లేని వాళ్ళు ఎవరైతే అధికారం, వాళ్ళు పునరాలోచన చేసుకుని వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి, వెంటనే మార్చుకోవాల్సిన అవసరం ఉంది. శశిధర్ గారు, రామకృష్ణ శర్మ గారు చెప్పినట్లుగా ఎవరైతే అధికారులో లేకపోతే రాజకీయ నాయకులో వీళ్ళు పంతా ఏదైతే ఉన్నాలో, వీళ్ళ పద్ధతి ఏదైతే ఉందో, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దాన్ని మార్చుకోవాలి అని చెప్పే పరిస్థితి, మార్చుకుండే పరిస్థితి కనిపిస్తుందంటారా? గతంలో జరిగిన సంఘటనలు కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు కానీ ఏదో మాటతో చెప్పి మీరు ఎలా మారాలి అని మంచిగా మాట్లాడితే. రాజకీయ నాయకులు పార్టీలు మారాలి అనే ఆలోచన చేసే కంటే ముందు హిందూ సమాజం మొదటగా తను ఆలోచన చేసుకొని మారాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఇది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకనంటే ఈరోజు ఎక్కడ ఒక పిఠాపురం అనే కాదు, ఎక్కడ హిందువుల మీద దాడి జరిగినా కనీసం ప్రభుత్వం కనీస పరామర్శ కూడా వస్తే చూసేటువంటి పాపన పోతలేదు. బాధ్యత గల ప్రభుత్వాలు ఏ పార్టీలు ఉన్నా, ఎందుకనంటే దాడి చేసినటువంటి వాళ్ళు అవతలి వర్గం ముస్లిము, దాడి చేసిన వర్గం అవతల వైపు క్రైస్తవులు అయితేనే కదా హిందువులపైన దాడులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వల్ల వాళ్ళను హిందువుల దాడులకు గురైనటువంటి హిందువులను పరామర్శిస్తే, లేదంటే దాడులకు గురైనటువంటి దేవాలయాన్ని మేము పోయి చూసొస్తే ఎక్కడ మాకు ఓట్లు పోతాయి అనేటువంటి దౌర్భాగ్యపు ఓటు బ్యాంకు రాజకీయాలలో ఈరోజు పిఠాపురంలో సంఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా ప్రభుత్వం తరఫున ఒక్క ప్రతినిధి అయినా పోయి పరామర్శించిండా, ఒక్క వ్యక్తి అయినా ప్రభుత్వం తరఫున వచ్చి చూసిండా, జరిగిన సంఘటన మీద మేము విచారణ జరుపుతాం, దోషులను శిక్షిస్తామని ఈ ప్రభుత్వానికి నోరెందుకు వస్తలేదు అంటే క్లియర్ పిక్చర్ ఓటు బ్యాంకు రాజకీయాలు. కాబట్టి ఇవాళ హిందూ సమాజం ఆలోచన చేసుకోవాలి. మనం ఓటేసే ముందు ఇవాళ సెక్యులరిజం గురించి ఎవరు మాట్లాడరు, ఇవాళ ఈ కుహానా సెక్యులరిజం మన దాంట్లోనే తయారైపోయినారు. ఇవాళ ఒక ముస్లిము, నేను ముస్లిం అని గర్వంగా చెప్పుకుంటున్నాడు, ఎస్ మనం వాస్తవాన్ని అంగీకరించాలి. ఒక క్రైస్తవుడు నేను క్రైస్తవునని గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఒక హిందువు నేను హిందువునని గర్వంగా చెప్పుకుంటలేడు. నా హిందుత్వం నా ధర్మ పరిరక్షణ కోసం నా బాధ్యత ఏందని ఒక హిందూ ఫీల్ అవుతలేడు. ఇవాళ సెక్యులరిజం అంటే హిందుత్వాన్ని ద్వేషించడమే సెక్యులరిజము, హిందుత్వాన్ని విమర్శించడమే సెక్యులరిజము అనేటువంటి ఆలోచనలు ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాలు కూడా మేము సెక్యులర్ ప్రభుత్వాలు అని చెప్పుకుంటే, ఒకవేళ డెఫినేషన్ కింద ఈ ప్రభుత్వాలు ఇచ్చుకుంటే మత సమానత్వం అని ఇచ్చుకున్నా నువ్వు మత సమానంగా అన్ని మతాలను సమానంగా చూడు, మత రహితము అని నువ్వు సెక్యులరిజంకి డెఫినేషన్ ఇచ్చుకున్నా నిష్పక్షపాతంగా అందరినీ కూడా సమానంగా చూడు. కానీ ఇవాళ హిందువుల ఓట్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వాలు హిందువులను మాత్రం రెండవ తరగతి ప్రజలుగా ట్రీట్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు పాకిస్తాన్లో ఏ విధంగా హిందువులు ట్రీట్ చేయబడుతున్నారో, పాకిస్తాన్లో ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో బంగ్లాదేశ్లో ఏ విధంగా దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయో అదే దాడులు ఇవాళ పిఠాపురంలో జరుగుతున్నాయి, అవే దాడులు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి, అవే దాడులు మొన్నటి వరకు కాశ్మీర్లో ఇంతకుముందు వీడు చెప్పినట్టు ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. పరిస్థితులు ఏం భిన్నంగా లేవు. కాబట్టి మొదటగా హిందూ ఆలోచన చేసుకోవాలి. హిందువు మీన్స్ జాతీయవాది అంట, నేను భారతీయుని అంట. హిందువు మీన్స్ నేను ఒక మతానికి మురిపెట్టను. ఈ జీవన విధానం హిందుత్వం అంటే, భారతీయ పరంపర హిందుత్వం అంటే,
ఇవాళ మనం పరమత సహనము ఏ ధర్మం వచ్చినా మనం కలుపుకున్నాం, తల్లిలాగా ఆదరించినాం, ఇంత అన్నం పెట్టినాం, కానీ జనసంఖ్య పెరగంగానో లేకపోతే అధికారం అండంగానో ఉంటే ఇతర మతాల మీద ఏ రోజు దాడి చేయలేదు. ఇవాళ దాడులు చేస్తున్నటువంటి వాళ్ళ చరిత్ర ఏంది? దాన్ని అరికట్టుకోవడానికి, ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించుకోవడానికి హిందువును అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. లేకపోతే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవు. ఎస్, నేను ఇవాళ మీడియా ముందు చెప్తున్నా, మన పూర్వీకులు ఎన్ని త్యాగాలు చేస్తే ఇవాళ హిందూ పుట్టుక పుట్టినాం మనం. ఇదొకసారి ఆలోచన చేయాలా? బొట్టు పెట్టుకున్న రోజున తలలు నరికిండ్రు, జుట్టు వెంచుకున్న రోజున తలలు నరికిండ్రు విదేశీయులు. విదేశీ దండయాత్ర ఈ దేశం మీద, ఈ ధర్మం మీద దాడి చేసి అయినా నా ధర్మాన్ని నేను రక్షించుకుంటానని నిలబడగలిగినటువంటి అవ్వవలకు, తాతలకు మనమల్లం మనం, మునిమన్మల్లం మనం. ఈరోజు మన ధర్మం మీద మన కళ్ళ ముందు దాడి జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటే భవిష్యత్తు తరాలు మనం క్షమించవు. కాబట్టి ఇవాళ ఏ ప్రభుత్వాలను అండలు చూసుకొని, ఏ ప్రభుత్వాలు ఏ కుహాన సెక్యులర్ విధానాలను అండలు చూసుకొని ఇవాళ హిందుత్వం మీద దాడులకు జరుగుతున్నారో, ప్రజాస్వామ్యయుతంగానే రాజ్యాంగానికి లోబడే ఇవాళ మనం ఈ దాడులను నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. చట్టాలకు లోబడే, చట్టాల పరిధిలోనే ఈ దోషులకు కఠినంగా శిక్షించేలాగా హిందూ సమాజం కదలాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. భాస్కరరాజు గారు, ప్రభుత్వం అండ చూసుకుండే ఇలాంటి చర్యలకి కొంతమంది పాల్పడుతున్నారంటారా? అది ఖచ్చితంగా అండి. ఒక ప్రభుత్వం అండ లేకుంటే ఇంత పెద్ద పని జరగదు. ఇప్పుడు మనం ఆశ్చర్యపడాల్సింది ఏంటంటే, ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా మత కల్లోలాలు జరగలేదు. అంటే దాన్ని బట్టి హిందువులు ఎంత శాంతి కాముకులో చూడండి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, ఇంత శాంతి కాముకత కూడా పనికిరాదండి. ఈరోజు హిందువులు తిరగబడితేనే వీళ్ళకు అసలు హిందువులు అంటే ఏందో తెలుస్తుంది. పోతే ఈ విషయంలో నేను ఒక మాట చెప్పాలండి. అంబేద్కర్ గారు ఏం చెప్పారు, ఆయన అంబేద్కర్ స్పీచెస్ అండ్ రైటింగ్స్ వాల్యూమ్ 17 పేజ్ నెంబర్ 240 చెప్తారనమాట, ఇఫ్ డిప్రెస్డ్ క్లాసెస్ జాయిన్ ఇస్లాం ఆర్ క్రిస్టియానిటీ, దే విల్ నాట్ ఓన్లీ గో అవుట్ ఆఫ్ హిందూ రిలీజన్, దే విల్ ఆల్సో గో అవుట్ ఆఫ్ హిందూ కల్చర్. ఓకే, ఈరోజు జరుగుతున్నది అదే. ఈ ఎవరైతే మతం మారిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ధర్మాన్ని మాత్రమే మార్చుకోలేదు, ఈవెన్ మన కల్చర్ నుంచి కూడా బయటికి వెళ్ళిపోయారు. అందుకే ఇక్కడ గుళ్ళు కానీ ఇవన్నీ కూడా వాళ్లకు పరాయి అనిపిస్తుంది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఈ మతం మారిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు మామూలు బ్రెయిన్ వాషింగ్ ఉండదండి. వాళ్ళు రిన్ సబ్బుతో కడుగుతారో దేంతో కడుగుతారో తెలియదు, కానీ వాడికి హిందువులు అంటే కానీ, మన హిందూ ధర్మం అంటే, ఈ పద్ధతులు అంటే, వాడు చచ్చిపోతాడండి బాబు. వాళ్ళకి ఎంత ద్వేషాన్ని నింపుతారంటే, వాడు మనల్ని చూడగానే ఒక రకమైన ద్వేషం వస్తుంది. ఈ ద్వేషం మళ్ళీ కొత్తగా వచ్చింది కాదు, వాళ్ళ బైబుల్ దేవుడే చెప్పాడు. వాళ్ళ బైబుల్లో పుష్కలంగా ఉంటాయి. వాళ్ళ దేవుడు ఎలా చెప్తాడంటే, వేరే వాళ్ళతో నువ్వు పిల్లల్ని ఇచ్చుకోవద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వాడు పెట్టింది తినకూడదు, ప్రసాదాలు తినకూడదు, ఇవన్నీ వాడు దేవుడు చెప్పినవి ఫాలో చేస్తాడు. సో ఈరోజు క్రైస్తవులు ఏదైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళు కనిపెట్టింది ఏం కాదండి, ఇదన్నీ వాళ్ళ బుక్కులలో వాళ్ళ దేవుడు చెప్పిందే, వాళ్ళ దేవుడు చెప్పిందే ఫాలో చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఈ మత మార్పిడులను కూడా ఆపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళ సంఖ్య ఎంత పెరుగుతుందో ఈ దాడులు ఇంకా అంత పెరుగుతాయి. రైట్, ఇక దేవుడికి దిక్కెవరు స్పెషల్ డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. శశిధర్ గారు, దీని కార్యాచరణ ఏ రకంగా చేయాల్సిన అవసరం ఉండదు ప్రతి ఒక్కరు కూడా? కార్యాచరణ ఫస్ట్ మన దేశం ధర్మం రక్షించుకోవడానికి హిందువుల దగ్గర నుంచే కార్యాచరణ ప్రారంభం చేయాలి. ప్రభుత్వాలు కార్యాచరణ చేస్తాయి, లేకపోతే ఇంకెవరో, ప్రతి హిందూ బాధ్యత. మనం ఇవాళ ప్రభుత్వాలు హిందుత్వాన్ని రక్షించాలి అని ప్రాధేయపడేటువంటి దయనీయ పరిస్థితి ఈ దేశంలో ఉండకూడదని మనం కోరుకోవాలి. అది ఏ ప్రభుత్వాలను ఉండని. ప్రభుత్వాల పని ఇవాళ మతాల విషయాలు పట్టించుకోవడానికో లేకపోతే మతం ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వాల పని కాదు. ప్రభుత్వాలే చాలా పనులు ఉన్నాయి, ప్రజల సంక్షేమానికి సంబంధించి, ప్రజల రోజువారీ విధులకు సంబంధించినటువంటి మతాలు, దైవిక కార్యక్రమాలు, ఏ మతమైనా సరే మతాచార్యులు, మత గురువులు, పీఠాలు, పీఠాధీశులు వాళ్ళు పట్టించుకోవాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, దేవాలయాలలోకి తీసుకొచ్చి కూడా రాజకీయాలు చొప్పించారు. ఇవాళ అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, ఇవాళ భౌతికంగా దారి ధ్వంసమైనటువంటి విగ్రహాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ మన ఆధ్యాత్మిక ధార్మిక కేంద్రాలుగా ఉండాల్సినటువంటి దేవాలయాలలో రాజకీయాలను తీసుకొచ్చి చొచ్చిచ్చి దేవాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేయాలనేటువంటి కుట్ర నిరంతరం జరుగుతుంది కదా, ఇది కనబడనటువంటి ధ్వంసం. అది కళ్ళకు కనిపించదు, కళ్ళకు కనబడతలేదు మనకు. ఇవాళ తిరుమల తిరుపతి బ్రహ్మాండంగా రోజుకు
70,000 మంది దర్శనాలు చేసుకుంటా ఉన్నాము, అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉన్నాం, కానీ తిరుమల తిరుపతి దేవస్థానం లోపల అన్య మతస్థులు ఇతర మతస్థులు జొర్రి ఏ విధంగా తిరుమల తిరుపతి యొక్క పవిత్రతకు దెబ్బతీయాలనేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారో రోజుకొక కుట్ర మనం చూస్తూ ఉన్నాం. వివాదాస్పదమైనటువంటి అధికారులను కూడా ఈ ప్రభుత్వం తీసుకొచ్చి తిరుమల తిరుపతి లోపల పెట్టేసేసింది. మొత్తం ఇవాళ దేవాలయాల బోర్డులు అని అంటే రాజకీయ నిరుద్యోగులకు కేంద్రాలు, రాజకీయ నిరుద్యోగులు కాదు అన్యమతస్థుల కుట్రదారులకు ఇవాళ కేంద్రాలుగా దేవాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది పాలక మండలను. ఈరోజు మనం ధ్వంసమైనటువంటి విగ్రహాలు మనకు ఏ విధంగా కనువిప్పు కావాలనో ఈ దేవాలయాల వ్యవస్థ నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా కుట్రలు చేస్తున్నారో ఇవన్నీ కూడా మనం హిందూ సమాజం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశాన్ని మన ధర్మాన్ని రక్షించుకోవడం ప్రతి హిందువుగా మన కర్తవ్యం. అది ఎందుకు మన కర్తవ్యం అంటే ఈ దేశం ప్రపంచం సుభిక్షంగా ఉండాలి, ప్రపంచం సంతోషంగా ఉండాలంటే హిందూ ధర్మం ఈ భూమి మీద ఉండాలి, హిందూ ధర్మం ప్రబోధాలు ఈ ప్రపంచానికి అందాలి. ఇవాళ ఇతరులను ద్వేషించడము, ఇతరులను ధ్వంసం చేయడము, ఇతరులను నిర్మూలించడం ఏనాడు హిందూ ధర్మం చెప్పలేదు. ఇతరులను ప్రేమించమన్నది, అన్నం లేనివానికి ఇంత అన్నం పెట్టమన్నది, ప్రేమను వంచమన్నది, సహోదరులాగా ఉండమని చెప్పింది. ఇవాళ ఈ రోజు కూడా మైనార్టీలు ప్రపంచంలో ఎక్కడ లేనంత క్షేమంగా సంతోషంగా అన్ని రకాల మైనార్టీలు ఇవాళ ఈ భారతదేశంలో ఉంటున్నారు. ఎందుకనంటే ఈ దేశంలో హిందువులు మెజార్టీగా ఉన్నారు కాబట్టి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు కేవలం క్రైస్తవుల ఓట్లతోటో ముస్లింల ఓట్లతోటో నువ్వు అధికారంలోకి వచ్చినవు అనేటువంటి ఆలోచనలు గిన ఉంటే నువ్వు పెద్ద తప్పు చేసినటువంటి వ్యక్తి అవుతావు. హిందూ సమాజం కూడా నీకు ఓట్లేసింది. ఎలక్షన్లకు ముందు నువ్వు పోయినావు, స్వామీజీలకు పొరుల దండాలు పెట్టి వచ్చినావు, నీ లోపల మార్పు వచ్చిందనేటువంటి ఆలోచన హిందూ సమాజం చేసింది. హిందువులు వేసిన ఓట్లు కూడా నీవు అధికారంలోకి రావడానికి కారణమైనవి. ఇవాళ ప్రజాప్రతినిధులు కూడా ఆలోచన చేయాలి. కాకినాడలో నిద్రపోతున్నారా, పండుకున్నారా, సోయి లేదా, ఎందుకు లేదు మీకు? ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఒక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనిషి కూడా ఎందుకు పోతలేడు? పైపెచ్చు మీరు మతిస్థిమితం లేదని చెప్పేసేసి ఇవాళ దుండగుడిని ఒకరిని చూపెట్టేసేసి కేసును తప్పుదారి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా దీన్ని దర్యాప్తు చేయించండి. ముఖ్యమంత్రి మొదటగా స్పందించాలి. ఎందుకు బాధ్యత లేదా? పవిత్రమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం పిఠాపురం, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలకు నిలయం అది. పిఠాపురం లోపల ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగితే ఈ రాష్ట్ర ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కనీస స్పందన ఎందుకు లేదు? అంటే మీ నువ్వు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు? కఠినంగా నువ్వు చెప్పు, దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తను, ఇది మనోభావాలను దెబ్బతీసింది, హిందూ సమాజాన్ని కలిచివేసినటువంటి సంఘటన. ఆంధ్రప్రదేశే కాదు, మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులను కలిచివేసినటువంటి సంఘటన అయితే పిఠాపురం లాంటి ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో, ఆ పుణ్యక్షేత్రంలో ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీస స్పందన నీకు చేయాల్సిన అవసరం లేదా? నేను నిందితులను శిక్షిస్తాను, నేను కఠినంగా శిక్షిస్తాను అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? సీసీ కెమెరాలు పనిచేస్తలేవని చెప్పేసి పోలీసులు నాటకాలు ఆడుతున్నారు. గల్లీకి ఒక సీసీ కెమెరా పెట్టిండ్రు, మొత్తం రోడ్డు మీద 23 దేవాలయాలను ఒక దగ్గరనే ధ్వంసం చేసిపోలే వరుస పెట్టి కొట్టేసుకుంటూ వెళ్ళిపోయినరు. ఎక్కడ ఏ సీసీ కెమెరా లోపల దుండగులు నీకు కనబడినటువంటి లేదా? ఎక్కడ కూడా కనబడలేదా? హనుమాన్ దేవాలయము చైర్మన్ స్టేట్మెంట్ ఇస్తాడు, వారం రోజుల నుంచి దేవాలయంలో వచ్చి లిక్కర్ తాగుతుంటే 10 సార్లు పోయి పోలీస్ స్టేషన్లో మొర పెట్టుకుంటే కూడా ఈవెన్ చైర్మన్నే బెదిరించి పంపుతున్నారు, చైర్మన్నే మీరు ఇవన్నీ లేనిపోని వివాదాలు చేయొద్దు, చూసి చూడనట్లుండండి అని చెప్పి పోలీసులు చెప్తారా? దేవాలయంలో వచ్చి లిక్కర్ తాగుతున్నారని చెప్పి కంప్లైంట్ ఇస్తే అదే దేవాలయంలో హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిండ్రు. ఎస్, ఆ వారం రోజుల నుంచి అదే దేవాలయం లోపల లిక్కర్ తాగుతున్నారు, ఎవరో వచ్చి ఇక్కడ లిక్కర్ తాగి అపవిత్రం చేస్తున్నారు, గుంపులు గుంపులుగా ఇక్కడ కూర్చుంటున్నారని పోలీస్ స్టేషన్లో పోయి చెప్పినా అని చెప్పి చైర్మన్ చెప్తే పోలీసులు ఇచ్చినటువంటి సమాధానం ఇది. అంటే ఇది ప్రభుత్వం ఉందా, ప్రభుత్వం లేదా, లేకపోతే ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వమా, లేదంటే ప్రభుత్వం వేరే మతాలకు దాసోహం అన్నటువంటి ప్రభుత్వమా, లేదు హిందూ మూలమైన దారులను ప్రేరేపించేటువంటి ప్రభుత్వమా? ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజాస్వామ్యం లోపల ఏ రకంగా అర్థం చేసుకోవాలి? మీరు తప్పకుండా ప్రభుత్వాల మీద బాధ్యత ఉంది, ప్రభుత్వాలు స్పందించాలి. నిందితులను హిందూ సమాజం కూడా తప్పకుండా నిందితుల్ని చట్టం ముందు ఎవరైతే నిందితులు ఉన్నారో కఠినమైనటువంటి శిక్షలు పడేలాగా చూడాలి. ఇవాళ హిందువుల మీద అట్రాసిటీస్ పెరిగిపోయినాయండి. ఏ ప్రభుత్వాలు ఉన్నా నేను రాజకీయ పార్టీలతో ముడిపెట్టను, ఏ ప్రభుత్వాలు ఉన్నా ఒకరు వస్తాడు, ఇంతకుముందు స్వామీజీ చెప్పినట్టు హిందువులను దేవీ దేవతలను కించపరిచిన, హిందువుల దేవాలయాల మీద దాడులు చేసిన, హిందువులను ఏమి చేసినా ఈ ప్రభుత్వాలు స్పందించము అనేటువంటి ఒక తప్పుడు మెసేజ్ పోయింది. ఇవాళ అదే మైనార్టీల మీద అయితే
ఒక ఇది దేశంలో ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఇక్కడి పార్లమెంటులో ఇక్కడ అసెంబ్లీలో తీర్మానాలు చేస్తాయి. ఎక్కడో డావిన్సీ కోడ్ లోపల ఒక కార్టూన్ వేస్తే ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తీర్మానం చేసింది ఒక్క కార్టూన్ విషయం లోపల. మహమ్మద్ ప్రవక్త యొక్క కార్టూన్ వేసినందుకు ముస్లింల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ రోజు అసెంబ్లీ తీర్మానం చేసింది ముస్లిం మనోభావాలను గౌరవించాలన్నది. డెన్మార్క్ సంఘటన ఎస్, ఈరోజు పిఠాపురం సంఘటన విషయం లోపల నీ స్పందన ఏంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఇవాళ మనం మేము అడుగుతా ఉన్నాం విశ్వ హిందూ పరిషత్ ద్వారా. కాబట్టి ఈ ప్రభుత్వం స్పందించాలి, ప్రజలు కూడా హిందూ సమాజం కూడా మన లోపల ఉన్నటువంటి అనైక్యత ఇవాళ ఈ దౌర్భాగ్యాలకు కారణం. ఎస్, ఇవాళ కులము, వర్గము, ప్రాంతము, భాష, రాజకీయాలు ఇన్ని రకాలుగా విడిపోతుంది మనం. ఎస్, నీ ధర్మం గురించి కూడా నువ్వు ఒకడైతే లేవు. నువ్వు మిగతా సప్పుడు ఏ రాజకీయ పార్టీ అన్నది అలగవాడు. నీకు మంచి చేసేది దేశానికి ఉపయోగపడేవాడు, ఎవరికి నీకు అందుబాటులో ఉండి ప్రజాస్వామ్యంలో పడ నీకు ఆ హక్కు ఉంది. కానీ నీ ధర్మం విషయానికి వచ్చే వరకు నువ్వు ఎందుకు ఒకటైతే లేవు? నీ ధర్మం గురించి వచ్చే వరకు నీకేమి, నువ్వు ఎదుటి వాడి మీద పోయి దాడి చేయమని చెప్తలేం మనం. నీ ధర్మం మీద, నీ ఇంటికి వచ్చి నీ ధర్మం మీద నీ దేవీ దేవతలను అవమానిస్తుంటే కూడా రాజకీయాల పేర్ల మీద నోరు ఎత్తనిటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నటువంటి నాయకులకు కూడా హిందూ సమాజం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీలు ఏమన్నా కానివ్వండి, నీ ధర్మాన్ని ఎస్ ఇవాళ రాజకీయ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు స్పందించాలి, పిఠాపురం ప్రజలు కోరుకుంటున్నారు. ఎస్, తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించాలి, ప్రతిపక్ష నేత నోరు కూడా ఎందుకు మెదుపుతలేడు? చంద్రబాబు నాయుడు నోరు కూడా ఎందుకు వస్తలేదు? ఏ హిందువులు పిఠాపురంలో జరిగినటువంటి దాడులు ఇవాళ తెలుగుదేశం పార్టీకి కూడా కనబడతలేవా? అటు అధికార పార్టీకి కనబడకపా, ఇటు ప్రతిపక్ష పార్టీకి కనబడకపా దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా మీరు? ఇవాళ మత విశ్వాసాలను మనోభావాలను అగౌరవపరిచినారు. ఖచ్చితంగా మత స్థిమితం లేనటువంటి వ్యక్తి, మత పైచ్యంతో మీరు అందరు ఉన్నారనేటువంటి ఆలోచన చేయాలి. ఇది హిందూ సమాజం అర్థం చేసుకోవాలా? తప్పకుండా మనం కూడా మన ఐక్యత ద్వారా, మన ఐక్యత కూడా నేను పదే పదే చెప్తున్నాను, మన ఐక్యత కూడా రాజ్యము చట్టము ద్వారా నిందితులకు శిక్ష పడేలాగా అవసరం అనుకుంటే ప్రభుత్వాల మెడలు వంచేలాగా ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తా ఉన్నాను. రైట్ శశిధర్, మన స్లోగన్ కూడా, భారతీయుడే స్లోగన్ కూడా దేశం కోసం ధర్మం కోసం అనే స్లోగన్తో ముందుకు వెళ్తున్నది. స్వామి పరిపూర్ణానంద దీని మీద రేపటి నుంచి పోరాటం కూడా చేస్తామంటున్నారు. ఉపవాస దీక్షలకు కూడా నేను వెనకాడేది లేదు, నా చివరి రక్తం బట్టి వరకు కూడా ఇలాంటి వాటిని నేను క్షమించేది లేదు, సహించేది లేదు. స్వామీజీలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక అడుగు ముందుకేసిండు పరిపూర్ణానంద స్వామీజీ. తప్పకుండా స్వామీజీలు ఏంట సమాజం మొత్తం నడుస్తుంది. రైట్ రైట్, స్వామీజీలు ఏంట సమాజం నడవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మిగతా స్వామీజీలు అందరూ కూడా తప్పకుండా ధర్మం సంకట పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు పీఠాలకే పరిమితం కాకండి, పీఠాల వరకు రండి. రైట్ భాస్కర్రాజు గారు, ఇలా విగ్రహాలని పగలగొట్టమని ఇతర మత గ్రంథాల్లో ఉందా? ఉందండి, బైబిల్లో ఉంది, ఖురాన్లో ఉంది. వాళ్ళు వాళ్ళ ధర్మ గ్రంథాలు చెప్పినట్టే చేస్తున్నాయి. పోతే ప్రాబ్లం అంతా ఏంటంటే మన హిందూ గ్రంథాలు ఏం చెప్పినా మనం చేయట్లా. ఇప్పుడు మన హిందూ గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే కలియుగంలో పాషాణ మతాలు వస్తాయి, ఇలాంటివి అన్ని మతాలు ఒకటి కాదురా అని మన గ్రంథాలు చెప్తున్నాయి. కానీ సెక్యులర్ ముస్లింలో ఉన్న మన హిందువులు ఏం చేస్తున్నారంటే అన్ని మతాలు ఒకటే అని చెప్తున్నారు. సో మన గ్రంథాలు చెప్పని విషయాన్ని మనం ఎందుకు నెత్తినేసుకోవడం అనేది నా క్వశ్చన్ ఇక్కడ. ఓకే, సో అన్ని మతాలు ఒకటి కాదు. ఈ పాషాణ మతాలు అయితే మన హిందూ ధర్మంతో కంపేర్ కూడా చేయలేము, అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ప్రతి హిందూ ఈరోజు చేయాల్సిన పని ఏంటంటే ఈ గవర్నమెంట్ కంట్రోల్లో ఏవైతే గుళ్ళు ఉన్నాయో వాటిని ఫ్రీ చేసుకోవాలి, అది ఫస్ట్ టార్గెట్ మనది. ప్లస్ దాడులు జరుగుతున్నాయి కాబట్టి నాలాంటి వాడు కోరుకునేది ఏంటంటే మన హిందువులలో కొందరు కార్యకర్తలు ముందుకు వచ్చి కొన్ని టీములుగా ఫామ్ అవ్వాలి. టీములుగా ఫామ్ అయ్యి వాళ్ళు బహుశా ఫ్యూచర్లో ప్రొటెక్షన్ కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ పాషాణ మతాలు ఇలాంటిది చేయడం కొత్త ఏం కాదు, ఇది పాతకతే. కాబట్టి టీములు ఫామ్ చేసి మన గుళ్ళను ఈరోజు కాపాడుకోవాలి. ప్లస్ ఇంకోటి, గుళ్ళను కాపాడుకోవడం అంటే గుళ్ళను మాత్రమే కాపాడుకోవడం కాదండి. ఈవెన్ ఎనీ బెసెంట్ లాంటి వనిత ఏమనిందంటే హిందూయిజం ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ హిందూయిజం. అంటే ఏ రోజైతే హిందూ ధర్మం కాపాడబడుతుందో ఆ రోజే ఇండియా కాపాడబడుతుంది. కాబట్టి మనం ఏ రోజైతే హిందూ ధర్మాన్ని కాపాడలేమో మనం భారతదేశాన్ని కూడా కాపాడలేము. సో అదొకటి చేయాలి. ఇంకోటి, గవర్నమెంట్ చేయాల్సిన పని కూడా ఒకటి ఉంది, అది ఏంటంటే కఠినంగా ఈ దుర్మార్గులను శిక్షించాలి, ఇలాంటివి మళ్ళీ జరగకూడదని స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటివి
మళ్ళీ మళ్ళీ జరుగుతాయి, ఆర్ జరిగితే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి, ఇలాంటి చేయడం వల్ల ఈ దుర్మార్గులు హిందువులకు కూడా ఐడియా ఇస్తున్నారు. రేపొద్దున హిందువులు కూడా ఏం చేస్తారంటే చర్చిల మీద పడతారు, విరగొడతారు, నేను కూడా పిచ్చోనని చెప్తారు. మరి అప్పుడు వీళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు అది కూడా వీళ్ళు ఆలోచించాలి. అంటే బహుశా ఈ రాజకీయ నాయకులకి కొంచెం బుర్రుంటే బహుశా వీళ్ళు ఆలోచిస్తారేమో. లేదు, వీళ్ళకు కూడా ఈ మతోన్మాదం కనుక పిచ్చి ఏమైనా పట్టుంటే బహుశా ఫ్యూచర్లో జరగబోయే దారుణాలకు వీళ్ళే కారణం అవ్వాల్సి వస్తుంది. అప్పుడు బహుశా ఇంకా ప్రజలెవరు కూడా ఇలాంటి నాయకుల్ని క్షమించే పరిస్థితి ఉండదు. రైట్. రామకృష్ణ శర్మ గారు, రేపు 10 గంటలకి పిఠాపురంలో స్వామి పరిపూర్ణానంద దీని మీద ఏ రకంగా జరిగింది, ఎలాంటి శిక్షలు విధిస్తున్నారు, దీని వెనకాదలు ఎలాంటి కుట్ర దాగి ఉన్న దాని అన్న దాని మీద పోరాటం చేస్తున్నారు, అవసరమైతే ఉపవాస దీక్ష కూడా నేను వెనకాడేది లేదని చెప్తున్నారు, ఎలాంటి ఆయన వేసిన మొదటి అడుగుకి ఎలాంటి అడుగులు ఆయనతో పాటు కలాల్సిన అవసరం ఉంది? హిందువులందరూ వెంట ఉండాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే వీళ్ళందరిలో బాధలు ఉన్నాయి కదా, ఉన్న బాధను మనం వ్యక్తం చేసి ప్రభుత్వాన్ని యొక్క ఆలోచన మార్చాలి, సక్రమంగా తిరిగేలా చేయాలి. చేయాలంటే ఒక నాయకత్వం కావాలి. నాయకుడు ముందరకు వచ్చారు, నేను ఉన్నాను, నేను చేస్తున్నాను అన్నారు కనుక మొత్తం ప్రతి హిందువు కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి నేను ఆయన సపోర్ట్ చేస్తున్నాం, ఆయన ఏం చెప్తే ఆ మార్గంలో మేము నడుస్తాం అని చెప్పని ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఆయన ధైర్యంగా సాహసంగా ముందుకు వచ్చారు కదా, ఆ విధంగా మిగిలిన నాయకులు కూడా అంటే మత నాయకులు, ధర్మ నాయకులు ఎవరైతే ధర్మం బోధిస్తుంటారో వాళ్ళు కూడా వారితో ఏకమై ఈ సమాజానికి పిలిపించి ఏకముఖంగా కృషి చేస్తే అది బలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ తెలుగు వాళ్ళు చాలా విస్తృతంగా ఉన్నారు, ఈ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఏకం కావడానికి దోహదమవుతుంది. లేదు, ఒక్కొక్క పీఠము ఒక్కొక్క ఒక సాధువో ఎవరు వెంటో ఉన్నారు కదా, కనుక ఈ సాధువులందరూ కూడా పరిపూర్ణానంద సరస్వతి స్వామి వెంట వారందరూ కూడా ఈ విషయంలో ఏకమై మనం తప్పనిసరిగా మనం దీన్ని అడ్డగించాలి, నిరోధించాలి అని చెప్పి వారు పిలిపేవాలి. హిందువులందరూ కూడా వారి వెంట వెళ్ళి ఇది ఏకముఖంగా నిరసన తెలపాలి. ఆ ఏకముఖంగా నిరసన తెలిపినట్టయితే ప్రభుత్వంలో చలనం వస్తుంది, అధికారుల ఆలోచన మారుతుంది, సత్యం బయటపడుతుంది, దుర్మార్గం శిక్షిస్తారు, ఈ పైన మళ్ళీ ఇటువంటిది ఆవృత్తి కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎప్పుడు జరగవలసింది, ఆ కాకినాడలో విగ్రహాలు విధ్వంసమైనప్పుడే జరగాల్సిన పని. అయితే అది ఏదో ఒక వ్యక్తి యొక్క ఆస్తిగా చూశారు, జరిగిన పొరపాటు అక్కడ. అక్కడ ఒక వ్యక్తి ఆస్తి కాదు, అది ఏంటిది, సమాజంలో వేరు వేరు చోట్ల ఉత్సవాలు చేయడం కోసం తయారు చేస్తున్నాడు అతడు. కనుక ఆ విగ్రహాలు ధ్వంసం అయ్యాయంటే మరుక్షణంలో ఆనాడు స్పందించి ఉండాల్సింది, ఇప్పుడు స్పందన కరలేదు. కనుక ఇప్పుడు స్వామివారు ముందున్నారు కనుక మొత్తం అందరూ హిందూ సమాజం అంతా కూడా వారి వెంట ఉండి ఈ విషయంలో తమ నిరసన తెలిపి వెంటనే శిక్ష చేయాలి, తొట్టుకోవాలి. శశిధర్ గారు, ఫైనల్గా రేపు పరిపూర్ణ స్వామి గారు అక్కడ ఆందోళన చేయడానికి సర్వం సిద్ధం చేశారు, ఏ రకంగా సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది హిందూ జాతి? హిందూ జాతి, మన ప్రమాదం మన ఇంటి వరకు ఎక్కడికి వచ్చిందో ఒకసారి ఆలోచన చేయాలి. ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసుకొని ధర్మ మార్గాన్ని నిర్దేశించాల్సినటువంటి స్వామీజీల వ్యవస్థ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసేటువంటి పరిస్థితులను కల్పించినందుకు మొదటగా మనం సిగ్గుపడాలి. ఎస్, నాకు ఒక రకంగా మొదట నాకు సిగ్గు అనిపిస్తుంది. కానీ ఇప్పటికైనా మనం నిద్ర లేవకపోతే హిందూ సమాజం భవిష్యత్తు ఉండదు. మనకు అది దేశానికి భవిష్యత్తు ఉండదు, ఈ ప్రపంచానికి భవిష్యత్తు ఉండదు. ఈ ధర్మానికి భవిష్యత్తు లేకపోతే, ఈ ధర్మానికి సంకట పరిస్థితి వస్తే ప్రపంచ భవిష్యత్తే ప్రశ్నార్థకం ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసుకోవాల్సినటువంటి స్వామీజీలు ఇవాళ ఆందోళన కార్యక్రమాలకు వచ్చిండ్రనంటేనే ఇక హిందూ సమాజం ఇంకా కూడా ముద్దు నిద్ర నుంచి నటించకండి, లేవండి. మొత్తం రాజకీయాలకు అతీతంగా మనది ఏ రాజకీయ పార్టీ అయితే కొంతసేపు పక్కన పెడదాం, మన కులాలు పక్కన పెడదాం, ప్రాంతాలు పక్కన పెడదాం, దేశం కోసం ధర్మం కోసం ఒకటైదాం. ఇవాళ ఒక హిందువులకే నేను పిలుపునిస్తలేను. నేను హిందువును మతంతో నేను ముడిపెట్టదలుచుకోలేదు. నిజంగా జాతీయవాదులైనటువంటి ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని, ఈ సంస్కృతిని ప్రేమించేటువంటి అన్ని మతాల వాళ్ళు, అది ముస్లింలలో ఉన్నటువంటి సంస్కరణవాదులైనా, క్రైస్తవుల్లో ఉన్నటువంటి సంస్కరణవాదులైనా, ఈ సంస్కృతికి వారసులం, ఈ దేశానికి వారసులం. రండి, ఈ మతోన్మాదులను కఠినాతి కఠినంగా శిక్షించేలాగా ఈ దేశం, ఈ ధర్మం రక్షించుకుంటేనే మిగతా మతాలు కూడా సురక్షితంగా ఉంటాయి. ఒక నిమిషం అండి, చివరిగా నేను ఒక మాట చెప్తాను. హిందూ ధర్మం సురక్షితంగా ఉంటేనే ఈ దేశంలో క్రైస్తవమైన సురక్షితంగా ఉంటుంది, ఈ దేశం లోపల ఇస్లామైనటువంటి సురక్షితంగా ఉంటుంది. చూస్తున్నాం 100%, ఇస్లామిక్ దేశాల లోపల
ఏ రకంగా మారణ హోమం సాగుతుందో, 100% క్రైస్తవ దేశాల లోపల ఏ రకమైనటువంటి మారణ హోమం సాగుతుందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భారతీయ ముస్లిం సమాజం, భారతీయ క్రైస్తవ సమాజం కూడా హిందూ ధర్మం ఈ యొక్క మన భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని కాపాడడంలో వారిది కూడా బాధ్యత, లేకపోతే వాళ్ళకు కూడా మనుగడ లేదు. పూజ పరపూర్ణానంద స్వామి గారు అంత పెద్ద కార్యక్రమం చేపడుతున్నారు కాబట్టి ప్రతి హిందూ కూడా ఆయన వెనకాలే నిలబడి ఆయనకు సపోర్ట్ చేయాలి. అట్లాగే శశిధర్ గారు చెప్పినట్టుగా ఉదారవాదులు అన్ని మతాలలో ఉన్నారు, అంటే అందరూ అలాంటి వాళ్ళని నేనేం చేపట్టలేదు, అన్ని మతాలలో కూడా ఉదారవాదులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో కలిసి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది థ్యాంక్ యూ అండి. శివరామ కృష్ణ శర్మ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. భాస్కర్ రాజు గారు థ్యాంక్ యూ. శశిధర్ గారు, రేపు ఉదయం స్వామి పరిపూర్ణానంద పిఠాపురంలో హిందూ దేవాలయాలపై జరిగిన ఈ దుస్సజపై సమర శంఖాన్ని పూరించారు. రేపు 10 గంటలకి దేవాలయాల ధ్వంసమైన ప్రాంతంలో ఆయన పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఆయన అడుగుతో మేము సైతం అంటూ హిందూ జాతి మొత్తం కదిలి వచ్చే పరిస్థితి కనిపిస్తున్నది. మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం, అక్కడి అధికారులు, పోలీసు వ్యవస్థ జరిగిన ఈ దారుణంపై దృష్టి సారిస్తారా, అసలైన కుట్రదారులు ఎవరో వెలుగు చూపిస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఇది ఈనాటి స్పెషల్ డిబేట్. దేవుడికి దిక్కెవరు. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం.